మాతృమూర్తి. ఆ రోజు ఆదివారం, ఉదయం 9 గంటలు అవుతోంది. సెలవు దినం కావటంతో రామారావు తీరిగ్గా ఆ రోజు దినపత్రికను చదువుతూ కూర్చున్నాడు. ఇంతలో అతని ఇంటి ముందు తెల్లని కారు ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు దిగి రామారావు ఇంటి గేటు తీసుకుని లోపలికి ప్రవేశించారు. వచ్చిన వాళ్లలో ఒకరు రామారావు సొంత మేనత్త కొడుకు సూర్యారావు. తెల్లని సూటుతో నల్లని కళ్ళద్దాలతో హుందాగా ఉన్నాడు. ఇంకొకరు దీప, సూర్యారావు భార్య. పసిమి ఛాయతో మెడలో బంగారు ఆభరణాలతో ముఖంపై చిరునవ్వుతో అందంగా ఉంది. వాళ్ళని చూడగానే రామారావు ఒక్క ఉదుటం లేచి, బావా అంటూ సూర్యారావును ఆలింగనం చేసుకున్నాడు. ఒరే రాము, అంతే ఉద్వేగంతో రామారావును హృదయానికి అత్తుకున్నాడు సూర్యారావు. నమస్తే అన్నయ్య గారు, దీప రామారావుకు చేతులు జోడిస్తూ పలకరించింది. అందరూ బాగున్నారామా అంటూ రామారావు ఆమెకు ప్రతి నమస్కారం చేస్తూ అడిగాడు. దీప చిరునవ్వుతో తల ఊపింది. రామారావు వాళ్ళిద్దరినీ కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. ఈ అలికిడికి కిచెన్ రూమ్లోంచి రామారావు భార్య పద్మజ చీర కొంగుకి చేతులు తుడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. రామారావుకి ఇద్దరు కొడుకులు కిషోర్, రఘు బెడ్రూమ్లోంచి వచ్చి వీళ్ళందరి చెంతకి చేరారు. పద్మజ సూర్యారావును చూడగానే నమస్కారం అన్నయ్య అంటూ పలకరించింది. దీప వద్ద కూర్చొని మాటల్లోకి దిగింది. కొద్దిసేపటి తర్వాత పద్మజ లేచి అందరికీ కాఫీలు తేవడానికి లేచి వెంటనే సూర్యారావు, పద్మజ అమ్మా ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగి బయలుదేరాం, వద్దమ్మా ప్లీజ్ అంటూ తిరిగి రామారావు తిరిగి, ఒరే రాము అనుకోకుండా అమ్మాయి బిందు పెళ్లి సెటిల్ అయిందిరా, నీకు తెలుసు కదా పాప అమెరికాలో డాక్టర్ కోర్సులో పీజీ చేస్తోంది, అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్తో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అల్లుడిది కూడా హైదరాబాదే, వాళ్ళకి ఎక్కువ సమయం లేనందువల్ల వచ్చే ఆదివారం రాత్రి 8 గంటలకు పెళ్లి ముహూర్తం నిశ్చయించాం. 2 రోజుల్లో అమ్మాయి అల్లుడు ఇండియాకు వస్తున్నారు అని రామారావుని పద్మజని పక్కపక్కగా కూర్చోమని చెప్పి సూర్యారావు దీప కలిసి శుభపత్రికను వాళ్ళ చేతిలో పెట్టారు. అందరూ తప్పనిసరిగా రావాలి, సూర్యారావు అందరినీ ఉద్దేశించి చెప్తూ, రాము ఇక వెళ్ళొస్తాంరా, ఈరోజు సిటీలో చాలా చోట్లకు వెళ్ళి శుభపత్రికలు పంచాలి అంటూ సూర్యారావు దీప లేచి నిలబడ్డారు. రామారావు సూర్యారావు చైన్ పట్టుకుని, బావా అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది ఆదుర్దాగా అడిగాడు. రాము అమ్మ పరిస్థితి ఏం బాగాలేదురా, వయోభారంతో పూర్తిగా మంచానికి అతుక్కుపోయింది, ఆమె కళ్ళ ముందే బిందు వివాహం జరిపితే మాకు అమ్మకి తృప్తి అన్నట్లు అమ్మ నిన్ననే నిన్ను పిల్లల్ని గుర్తు చేసిందిరా, మా రామన్న ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారని అడిగింది, ఇంటికి వెళ్ళినాక మిమ్మల్ని కలిశానని చెప్పాలి. సూర్యారావు మరోసారి అందరికి అభివాదం చేసి దీపతో కలిసి బయటికి నడిచి కారులో వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోగానే పద్మజ కిచెన్ రూమ్లోకి పిల్లల బెడ్రూమ్లోకి దూరిపోయారు. రామారావు ఆ దినపత్రికను అలాగే ముఖం మీద పరుచుకుని కుర్చీలో జారగిల కూర్చుని కళ్ళు మూసుకుని పాత రోజులు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. అత్తయ్య నాన్నకు స్వయాన సోదరి. నిజంగా తమ కుటుంబానికి అమ్మ తర్వాత మరో అమ్మ స్వభావం గల మూర్తి స్వరూపిణి. నాన్న గోపాలరావు తన చిన్నతనంలోని ఏదో వ్యాధి సోకి అకాల మృత్యువాత పట్టడంతో అమ్మ తనతో పాటు ఇద్దరు అక్కయ్యలు దిక్కులేని వారయ్యే పరిస్థితి వచ్చింది. నాన్న చనిపోయే వరకు ఇద్దరు అక్కయ్యలు తను కనీసం ఊహ కూడా తెలియని వయసులో ఉన్నాం. అమ్మ పుట్టిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ మా ముగ్గురి భారాన్ని తన భుజం మీద వేసుకుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద జమీందారింట్లో కోడలిగా ఉన్న అత్తయ్య తను ఊరు నుంచి మా ఇంటికి వచ్చి అమ్మను ఓదార్చింది, ధైర్యం చెప్పింది. మెల్లమెల్లగా మా ఇంటి వ్యవహారాలని చక్కదిద్దసాగింది. నాన్న మిగిల్చిపోయిన కొద్దిపాటి పొలాన్ని పరుల వశం కాకుండా సొంతంగా వ్యవసాయం చేయించే పద్ధతి నేర్పింది. నాకు అక్కయ్యలకి చదువుకి ఆర్థిక సహాయం చేసింది. ముఖ్యంగా నేను మా నాన్నలాగా అంటే అచ్చం వాళ్ళ అన్నయ్యలాగా ఉంటానని రామన్న రామన్న అంటూ నోట్లోంచి నా పేరు తీసేసేది కాదు. అత్తయ్య మా ఇంట్లో వ్యవహారాల్లో తలదూర్చి పట్టించుకోవడాన్ని మామయ్య అభ్యంతరం చెప్పేవాడు కాదు, మనిషి చూడటానికి గంభీరంగా కనిపించేవాడు. మా పెద్దక్కయ్యని సూర్యారావు బావకిచ్చి పెళ్లి చేసి తన ఇంటి కోడలుగా తెచ్చుకుందామని బాగా ప్రయత్నం చేసింది. కానీ మామయ్య మొదటి నుంచి డబ్బు హోదా, చదువు, పరపతి లాంటి మనస్తత్వం కలవాడు కావడంతో అత్తయ్య కోరికను ఒప్పుకోలేదు. సరిగదా ఒక్కగానొక్క కొడుకు సూర్యారావుని డాక్టర్ కోర్సులో మాస్టర్ డిగ్రీ చదివించి సిటీలో పెద్ద హాస్పిటల్ కట్టించి అతనికి అప్పచెప్పాడు. ఒక ధనవంతుల కుటుంబంలో డాక్టర్ కోర్సు చదివిన దీపం చూసి సూర్యారావుకిచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు. భార్యాభర్తలు కలిసి హాస్పిటల్ని సొంతంగా నడిపిస్తున్నారు. సూర్యారావు బావకి ఇద్దరు సంతానం. పెద్దవాడు ధీరజ్ అమెరికాలో ఎంఎస్ చదివి ఉద్యోగం చేస్తూ అక్కడే అమ్మాయిని వివాహం చేసుకుని బాగా సెటిల్ అయ్యాడు. 2వ సంతానం కూతురు బిందు, ఇప్పుడు ఆ అమ్మాయి వివాహం జరగబోతోంది.
అత్తయ్య నాకు ఇద్దరు అక్కయ్యలకు కూడా మంచి సంబంధాలు చూసి బాగా డబ్బు సాయం చేసి దగ్గరుండి పెళ్లిళ్ళు జరిపించింది. ఇద్దరు అక్కయ్యల పెళ్లిళ్ళు జరిగిపోవడంతో అమ్మకు గుండె మీదగా భారం దిగిపోయింది. తర్వాత అక్కయ్యల ప్రోద్బలంతో తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పద్మను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ పరిస్థితుల వల్ల తను డిగ్రీని మించి చదవలేకపోయాడు. కానీ కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాను. తనకిద్దరు మగపిల్లలు. ఈ కాలచక్ర భ్రమణంలో మా కుటుంబంలో అమ్మ అటు సూర్యారావు బావ ఇంట్లో మామయ్య పరమపదించడం ఇరు కుటుంబాలు తీవ్ర శోకానికి గురైపోయాయి. ఇప్పుడు రెండు కుటుంబాల్లో జ్ఞాపక చిహ్నంగా అత్తయ్య ఒక్కతే సజీవ దేవతగా మిగిలింది. ఆమెను ఈ మధ్యన చూడక చాలా రోజులైంది. ఈ వివాహానికి వెళితే అటు అత్తయ్యను కూడా చూసినట్లవుతుంది. టిఫిన్ రెడీ అయింది, లోపలికి వస్తారా అన్న పద్మజ పిలుపుకు ఈ లోకంలోకి వచ్చాడు రామారావు. అతని కళ్ళు చెమ్మగిలినట్లున్నాయి. బాత్రూంకి వెళ్ళి నీటితో కళ్ళను తుడుచుకుని పద్మజ పెట్టిన టిఫిన్ తిన్నాడు. కాసేపు పెళ్లికి వెళ్లాల్సిన విషయం, సూర్యారావు కుటుంబానికి పెట్టవలసిన కట్నం తాలూకు వివరాల గురించి పద్మజతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాడు రామారావు. వారం రోజులు గడిచాయి. ఆ ఆదివారమే సూర్యారావు కూతురు బిందు వివాహం జరిగే రోజు. ఆ రోజు సాయంత్రం రామారావు భార్య పిల్లలు బాగా తయారయ్యారు. తాము వెళ్లేదో గౌరవప్రదమైన సిటీలోనే పెద్ద పేరొందిన డాక్టర్ కూతురు పెళ్లి కాబట్టి అందరం కారులోనే వెళ్లాలనుకుని రామారావు తాము వెళ్లే ఫంక్షన్ హాల్కి క్యాబ్ బుక్ చేశాడు. కాసేపట్లో క్యాబ్ రాగానే అందరూ ఎక్కి కూర్చున్నారు. రాత్రి వేళ కావటంతో ఆ క్యాబ్ రంగు రంగుల విద్యుత్ కాంతుల మధ్య మెరుస్తున్న అందమైన రహదారులపై వెళుతూ ఉండటంతో రామారావు పిల్లల ప్రయాణాన్ని కాసేపు ఎంజాయ్ చేశారు. ఒక గంట ప్రయాణం తర్వాత కారు ఆ మ్యారేజ్ ఫంక్షన్ హాల్కు చేరుకుంది. అది సిటీలోనే అత్యంత విలాసమైన ఫంక్షన్ హాల్. అక్కడ సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది విజిల్ శబ్దాలతో హడావిడిగా ఉంది. ఎందుకంటే ఆ పెళ్లికి ఎంతోమంది విఐపీలు వస్తున్నారు. రామారావు భార్య పిల్లలు కారు దిగి ఆ ఫంక్షన్ హాల్లో ప్రవేశించారు. హాల్ అంతా సువాసనలతో గుబాళిస్తోంది. లోపలికి వెళ్ళగానే రామారావు అక్కయ్యలు బావయ్యలు వాళ్ళ పిల్లలు కలిశారు. అందరూ సరదాగా పలకరించుకున్నారు, మాట్లాడుకున్నారు. వివాహ వేదికపై పెళ్లి తంతు ప్రారంభమైంది. ఒక పక్కన పురోహితులు వేద మంత్రోచ్చారణలు, మరొక వైపు సన్నాయి వాయిద్యం కూడా వినపడుతోంది. ఈ హడావిల్లో రామారావు ఒక్కసారి వేదిక పైన పరికించి చూశాడు తన అత్తయ్య కోసం. రామారావు వేదికపై అత్తయ్యని చూశాడు. వధూవరులకు కొద్దిగా వెనకవైపు కుర్చీలో కూర్చుని అక్కడ జరిగే వివాహ వేడుకను చూస్తోంది. మాతృ సమానురాలైన అత్తయ్య జీవితంలో ఎంత త్యాగం, ఎంత దారిద్ర గుణం దాగి ఉందో అది తన అంతరాత్మకే తెలుసు. కొద్దిసేపట్లో మాంగళ్య ధారణ తలంబరాలు కార్యక్రమం ముగిసింది. వచ్చిన బంధువులు అతిథులు కొలువై ఉంటారట. నిజానికి అందరూ వధువరులను ఆశీర్వదించడానికి వేదిక మీదకి వెళ్ళటానికి లైన్ కట్టారు. రామారావుకు అక్కడ దృశ్యం చూస్తుంటే దేవాలయంలో భగవంతుని దర్శనానికి క్యూలో వెళ్తున్నట్టు అనిపించింది. నిజానికి ఆ వేడుకకు అంత పవిత్రత ఉంది. ఎందుకంటే అటువంటి పుణ్యకార్యానికి ఆశీర్వదించడానికి దేవతలు కొలువై ఉంటారట. అంతటి మహత్కార్యాన్ని నిర్వహిస్తున్న సూర్యారావు బావ అదృష్టాన్ని రామారావు మనసులోనే అతన్ని అభినందించాడు. రామారావు పద్మజ పిల్లలు తీసుకుని అదే క్యూలో వెళ్ళి నూతన వధూవరుల వద్దకు చేరుకున్నారు. వీళ్ళని చూడగానే సూర్యారావు దీపాలు చాలా సంతోషపడ్డారు. రామారావు పద్మజలు కలిసి దీపకు కట్నం తాలూకు కవర్లను వాళ్ళ చేతికి అందించారు. అందరూ కలిసి ఫోటోలు వీడియోలు దిగారు. ఆ తర్వాత రామారావు సూర్యారావుతో గాఢాలింగనం చేసుకుని వీడ్కోలు తీసుకుని పిల్లలతో కలిసి అటుపక్కనే ఉన్న తన మేనత్త వద్దకు వెళ్ళారు. అత్తయ్య బాగున్నావా, నేను నీ రామన్నని ఆప్యాయంగా పలకరించాడు రామారావు. ఆమె మెల్లగా తన పైకి తల పైకెత్తి రామారావు కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళు లోతుకు పీక్కుపోయినట్టుగా ఉన్నాయి. మొహంలో ఒక విధమైన నిస్సత్తువ నీరసం. రామారావు ముందుగా ఆమె కాళ్లకు దండం పెట్టి తర్వాత పద్మజ పిల్లలతో దండం పెట్టించాడు. ఆమె రామారావు తలపై తన రెండు చేతులను ఉంచి ముద్దాడింది. తన వణుకుతున్న చేతిలో జాకెట్ లోపల నుంచి పరుసు లాంటిది ఒకదాన్ని తీసి రామారావు చేతిలో పెట్టి, ఇది ఉంచుకో, పిల్లల్ని బాగా చదివించి బాగా వృద్ధిలోకి రాండి, మెల్లగా రామారావు చెవిలో చెప్పింది. ప్రేమగా ఆప్యాయతగా అత్తయ్య ఇస్తున్న గిఫ్ట్ను వద్దనలేక జేబులో పెట్టుకుని రామారావు పిల్లలతో భారంగా అక్కడి నుంచి డైనింగ్ హాల్ వైపు వెళ్ళి అక్కడ రుచికరమైన వంటకాలు తృప్తిగా తిని తిరిగి క్యాబ్లో ఇంటికి వెళ్ళేసరికి బాగా రాత్రి అయింది. అందరూ అలసిపోయినట్లుగా తొందరలోనే నిద్ర జారుకున్నారు. సరిగ్గా వారం రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఉదయమే రామారావుకు సూర్యారావు దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అనుకోని సమయంలో ఫోన్ కాల్ రావడంతో రామారావు భయం భయంగానే ఫోన్ ఎత్తాడు. ఒరే రాము, ఈ ఉదయం అమ్మ ఆయాసంతో అవస్థపడుతూ చూస్తుండగానే కన్నుమూసిందిరా. సూర్యారావు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బావా, అత్తయ్య ఇక లేదా,
అంటూ ఫోన్లోనే బోరుమని విలపించసాగాడు. పరిస్థితి గమనిస్తున్న పద్మజ లేచి రామారావు చేతిలోంచి ఫోన్ తీసి పక్కన పెట్టి అతను ఓదార్చింది. రామారావు నిశ్శేషుడై కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు. అత్తయ్యక లేదంటే మాతృ సమానులైన మరో అమ్మను తను కోల్పోయాడు. తమ రెండు కుటుంబాల్లో ఆఖరి తరం ఒక అధ్యాయం ఒక సగం ముగిసిపోయింది. ఇక సూర్యారావు బావ కుటుంబం వాళ్ళదంతా వ్యాపార ధోరణి, బిజీ లైఫ్. ఇక తమకు ఆ కుటుంబం నుంచి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కరువైనట్లే. మెల్లగా లేచి సూట్ కేసు తెరిచి అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్ లాంటి పరుసు విప్పి చూశాడు. 4 బంగారు గాజులు తలతళ మెరుస్తున్నాయి. వాటిని చూడగానే అరచేతిలో పెట్టుకుని వాటిపై తలపెట్టి మరొకసారి బోరున విలపిస్తూ, ఇలా కూడా మా రుణం తీర్చుకున్నావా అత్తయ్య అంటూ రామారావు తన మేనత్తయ్యను కడసారి చూపు చూసి అంత్యక్రియల్లో పాల్గొనడానికి పద్మజతో కలిసి సూర్యారావు ఇంటికి బయలుదేరాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.